క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. తిరిగి నిర్మించుకుందాం అనే ఒక పాఠభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను 10వ తరగతి చదువుకునే రోజుల్లో ఒక టౌన్లో ఉండేవాళ్ళం. నాన్నగారికి బదిలీ అవ్వడం మా పై చదువుల కోసం హైదరాబాద్ చేరుకున్నాం. దాదాపు 20 సంవత్సరాలు ఆ టౌన్లో గడిపిన నాకు ఎన్నో జ్ఞాపకాలు ఆ ప్రదేశంలో ఉండేవి. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. తిరిగి మరలా ఆ టౌన్ ఎలా ఉందో చూద్దామని వెళ్ళినప్పుడు గత 10 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులను గమనించాను. నేను గడిపిన ప్రదేశాలు పూర్తిగా మారిపోయాయి. ఇటువంటి అనుభవం మనలో అనేక మంది ఎదుర్కొనే ఉండవచ్చు కదా. మనం ఒకప్పుడు ప్రేమించిన ప్రదేశానికి తిరిగి రావడం అనే ప్రతిపాదన కావచ్చు, కాకపోవచ్చు. ఆ ప్రదేశాల మార్పులను చూసి భంగపడిపోవచ్చు. గతంలో ఆ ప్రదేశాల్లో మనం గడిపిన సమయం, ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన మార్పులు మనలోని భావాలు ఆశ్చర్యమో, దుఃఖమో, లేదా నష్టంతో కూడిన భావాలను కలిగి ఉండవచ్చు. మనం అప్పుడున్నట్టుగా ఉండము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాల్లో అంత ప్రాముఖ్యమైన స్థలం కూడా అప్పుడున్నట్టుగా ఉండదు. నెహెమ్యా ఇస్రాయేల్ దేశం నుండి అనేక సంవత్సరాలు చెరగొనబడి, అనేక సంవత్సరాలు గడిపిన తరువాత తన జనులు దయనీయమైన స్థితిలో యెరూషలేము నగరం నాశనమైపోవడం గురించి తెలుసుకున్నాడు. తన దేశానికి తిరిగి వెళ్ళి పడిపోయిన గోడలను తిరిగి నిర్మించడానికి అతనికి పెర్షియా రాజైన అర్థహర్షస్తు నుండి అనుమతి దొరికింది. పరిస్థితిని పరిశీలించడానికి ఒక రాత్రి పోయి నేల స్వభావమును పరిశీలించి ఆ నగరవాసులతో ఇలా అన్నాడు, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచుచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఈ యొక్క మాటలు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలం. నెహెమ్యా గతం గురించి ఆలోచించడానికి యెరూషలేము వెళ్ళలేదు, కానీ తిరిగి నిర్మించడానికి వెళ్ళాడు. మన జీవితంలో పాడైపోయిన వాటన్నిటినీ బాగు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ సంగతులు మనకొక పాఠాన్ని నేర్పిస్తాయి. క్రీస్తులో మనకున్న పరిపూర్ణ విశ్వాసం ఆయన శక్తిని మనం గ్రహించడానికి, మన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి సహాయపడుతుందని గమనించాలి. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్.